అందరికి నమస్కారం. నా పేరు అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారండి? నేను చాలా 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 బాగున్నానండి. ఈ రోజు నేను మీకోసం కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణునిలాగా ఒక పాప రెడీ చేసి చూపిస్తాను నేను మీకు. దానికోసం కూడా ఎక్కువ ఏం థింగ్స్ పట్టవండి, మామూలుగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే. కాకపోతే కృష్ణుడు కాబట్టి ముఖ్యమైనది ఒక ఫ్లూట్. ఫ్లూట్ అవసరం పడుతుందండి. దాని తర్వాత అండి ఒక కిరీటం. కిరీటము కృష్ణుడు అంటేనే కిరీటము, దానిపైన నివలికలు కంపల్సరీ ఉంటేనే కృష్ణుడు అనే లుక్ వస్తుందండి. తప్పకుండా అది గుర్తు పెట్టుకోండి మీరు. దాని తర్వాత నడుము కట్టడానికి కృష్ణునికి నడుముకి వడ్డాను. తర్వాత అండి చేతి పట్టీలు, రెండు చేతులకు రెండు చేతి పట్టీలు. తర్వాత కృష్ణునికి ఎక్కువ పూసల హారం అంటే ఇష్టం ఉంటుందండి. పూసల గొలుసులన్నీ మెళ్ళలో వేసిన అవి చూపిస్తాను నేను మీకు. తర్వాత అండి కలర్ తిలకాలు అంటే రెడ్ వైట్, మనకు రెండు కలర్లు పడతాయి, ఆ రెండు కలర్లతోటి బొట్టు పెట్టుకునే విధానం చూపిస్తాను నేను. ఇప్పుడు మనం డిజైన్ చేసుకోవాలంటే ప్రతి క్షణం కష్టపడకుండా అండి, ఇటు లైన్ కొట్టి అటు లైన్ కొట్టి లైన్ సెట్ కాకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే యూపిన్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట, మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందాన్ని మనం తిలకంలో పెట్టేసి మనం పెట్టుకుంటే పాపకు పెట్టేస్తా నేను చూపిస్తా ఎంత ఈజీగా ఉంటుందో బొట్టు పెట్టడం అనేది. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా సతాయిస్తారండి బొట్టు పెట్టే విషయంలో. మీరు చూసుకోండి ఇప్పుడు పెడతా ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. ఇప్పుడు వీడియో రెడీ చేస్తాను నేను, ఈజీగా ఉంటుంది, తొందరలో రెడీ చేసుకోవచ్చు. కృష్ణుడికి పెద్ద రిస్క్ పడాల్సింది కూడా ఏమి ఉండదు, ఎందుకంటే మేకప్స్ అవి ఎక్కువ హెవీగా ఉండవు కాబట్టి ఈజీగా అయిపోతుంది. చూడండి దీనికోసం అనమాట, ధోతి కట్టడం కోసం, కృష్ణునికి ధోతి కట్టడం కోసం మనది పంజాబ్ డ్రెస్ చున్ని హెవీగా ఉంటది కదండి, అలాంటి చున్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. చిన్న పాప కాబట్టి లెంత్ కూడా మనకు రీజనబుల్ గా అంటే కరెక్ట్ గా సరిపోయేంత వస్తుంది అనమాట. పిల్లలకు ఈ లెంత్ వస్తుంది, వెడల్పు వస్తుంది. ఇది చున్ని, ఓన్లీ చున్ని చూడండి, ఇది చున్ని వేసుకునే చున్ని అనమాట. నేను రెండు చున్నీలు తీసుకున్నా, రెండు చున్నీలు సెలెక్ట్ చేసుకున్నా. కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక చున్నీ, అదొక చున్నీ అనమాట, రెండు పడతాయి మనకు. పైన టాప్ అనేది ఏదైనా మనకు ఇప్పుడు కింద చున్ని కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ టాప్ ఏదన్నా ఉంటే మీ దగ్గర ఉంటే బ్లౌజ్ లాంటిది ఉన్నా వేసుకున్నా బాగుంటది. చూపిస్తా ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. చూడండి ఇది చున్నీ అనమాట, చున్నీని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసినాక ఇది సెంటర్, ఇది సెంటర్ చూడండి, ఈ సెంటర్ ని పాపకి మిడిల్ లా వెనకాల వచ్చేటట్టు పెట్టాలి. ఈ విధంగా చూడండి ఇట్లా ఈ సెంటర్ వస్తుంది. ఇటువైపు ఇటువైపు సమానంగా పాపని మధ్యలో పెట్టేసేయాలి, చున్ని సమానంగా పెట్టేసుకోవాలి. సమానంగా పెట్టిన తర్వాత చూడండి ఇది సమానంగా ఉంది, రెండు సమానంగా వచ్చినాయి. తర్వాత ఇది చున్ని ఇక్కడికి ఇక్కడికి సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. తర్వాత ఇప్పుడు దీన్ని ఈ చున్నీని కాళ్ళ మధ్యల నుంచి కాళ్ళ మధ్యల నుంచి తీసి వెనుక వైపు ఇక్కడ ఈ విధంగా చెక్కేసుకోవాలి. ఇట్లా బార్డర్ కొంచెం బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా దోపేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంకో సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వరుసను మాత్రమే పెట్టినండి నేను, ఒక లేయర్ వరకు పెట్టిన, మిగతాదంతా ఇటువైపు ఉంటుంది. భాగం బాగా చూడండి, ముందు నుంచి వెనక వైపుకు, ముందు పై వరుస వరకే పెట్టేసిన, మిగతా వరుస అంతా ఇటువైపు ఉంది చూడండి, బాగా చూడండి. తర్వాత ఇప్పుడు ఇటువైపు అనమాట, పాపని ఇటువైపు తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత ఇక్కడ బార్డర్ మళ్ళీ కింది బార్డర్ వస్తుంది మనకు, కింది బార్డరు ఈ విధంగా చూడండి, ఈ విధంగా కింది బార్డరు వస్తుంది. దీనికి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి, ఫ్రిల్స్ పెట్టేసుకుంటే, ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇది మొత్తం నీట్గా మనం సేఫ్టీ పిన్ ఎక్కడైతే పెట్టినామో దాంట్లోకి దోపేసేసుకోవాలి. లోపలికి నీట్గా పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టేస్తే నీట్ అయిపోతుంది, మనకు ఫ్రంట్ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా బార్డర్ది కొంచెం డార్క్ కలర్ది సెలెక్ట్ చేసుకుంటే చూస్తానికి లుక్ బాగుంటుంది అనమాట, అదొక్కటి చూసుకోండి మీరు. ఇప్పుడు ఇది కదలకుండా ఇంకో సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి.
ఇక్కడికి ఒక వైపు అయిపోయిందన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇటు వైపు కూడా సేమ్ ఇందాక ఏ రకంగా అయితే అవతల కాలు నుంచి తీసినామో ఇప్పుడు కూడా ఇవతల కాలు నుంచి అన్నమాట ఇవతల వైపు కాలు నుంచి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ వెనక వైపు వెనక తిరుగుతండి వెనక వైపు చూడండి మళ్ళీ ఫుల్ లెంగ్త్ తీయొద్దండి ఒక సైడ్ మాత్రమే ఒక వైపు మాత్రమే తీసుకోవాలి బార్డర్ వచ్చేటట్టుగా ఈ విధంగా దోపేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ లోపల నుంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి సేఫ్టీ పిన్ పెట్టినాం కదండి పెట్టిన తర్వాత ఈ క్లాత్ అన్నమాట ఈ క్లాత్ ఇందాక ఏ రకంగా తెచ్చుకున్నామో మళ్ళీ ముందుకు అదే రకంగా ఇది కొంచెం నీట్ గా నాలి ఈ రకంగా తీసుకొచ్చుకొని మీరు సెలెక్ట్ చేసుకోవడం మాత్రం బార్డర్ ఉన్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటే మంచి ఉంటుంది దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఇది కూడా సేమ్ అదే విధంగా లోపలికి దోపేసుకోవాలి నీట్గా అంచు అన్ని అంత లోపలికి పోయేటట్టు పెట్టేసి ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే మనకు ఇక్కడికి నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి దోతి ఎంత బాగుందో దోతి లాగా అనమాట ఇది మన ఇంట్లో ఉన్న చున్నీ మనం వాడుకునే చున్నీ అనమాట దానికోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక వస్తువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఇప్పుడు బార్డర్ అంతా నీట్ గా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఈ రకంగా వస్తుందండి బ్యాక్ ఈ రకంగా ఈ టైప్ వస్తుంది అనమాట వెనకాల దోతి లాగా వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది దీనిపైన ఇప్పుడు నడుముకు చూడండి చున్నీ చాలా పొడవు ఉంటుంది పాప చిన్న గుద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ చున్నీని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యకి ఫోల్డ్ చేసిన తర్వాత బాగా చూడండి ఇది సగానికి ఫోల్డ్ చేసిన ఇది పెద్ద చున్నీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఈ చివర్లు పట్టుకొని ఫోల్డ్ చేసిన దాన్ని కుచ్చులు పెట్టుకోవాలి మనం ఈ విధంగా రెండు వరుసలు అండి రెండు వరుసలు ఫోల్డ్ చేస్తే చూడండి బాగా చూడండి రెండు వరుసలు ఫోల్డ్ చేస్తే వచ్చింది మనకు రెండు చివర్లు ఒక దగ్గరకు అండి ఈజీగా అర్థం చేసుకుంటారు మీరు ఇంకా రెండు చివర్లు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా అనమాట ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఈ ఫ్రిల్స్ ని చూడండి ఇప్పుడు నడుము చుట్టూ అనమాట నడుము చుట్టూ ఈ విధంగా నడుము చుట్టూ ఈ విధంగా ఈ విధంగా ఒక ముడి వేసుకోవాలి ఒక ముడి వేసుకుంటే నడుముకు ఇటువైపు ఈ రకంగా వస్తుంది కాదా చివర్లు లేసున్న సైడ్ మనం చూసుకోవాలండి లేసున్న సైడ్ చూసుకుంటే మనకు డిజైన్ అనేది కొంచెం మంచిగా ముందు వైపు మంచిగా వస్తుంది అనమాట అదొక్కటి చూసుకోండి మీరు తర్వాత ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ అండి ఐబ్రోస్ పెట్టేస్తే సరిపోతుంది మనకు కృష్ణుడి లాగా కాబట్టి కొంచెం ఐబ్రోస్ తిక్కుగానే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మనం వేసేది అబ్బాయి గెటప్ కదా అందుకోసం కొంచెం హెవీగానే పెట్టాల్సి వస్తుంది హెవీగా పెట్టాల్సి వస్తుంది కొంచెం వెడల్పు కూడా చేయండి కృష్ణుని కెనకాలు మూసుకుతాను కాటకండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి నేను హైటెక్స్ డాజ్లర్ వాడతా అని చెప్పిన అదే వాడతా అండి కృష్ణుడికి కూడా కాటిక అనమాట అబ్బాయి అయినా సరే వాళ్ళమ్మ అన్ని ఆడపిల్లలాగా రెడీ చేసి ముద్దుగా రెడీ చేసి పెట్టుకుంది కాబట్టి మనం ఒక్క రోజైనా కృష్ణుడి రూపం చేస్తున్నాం కదా అందుకోసం మనం పెట్టాలన్నమాట ఈ విధంగా చేసేసుకోవాలి పైకి చూడతాను కళ్ళతోటే వస్తుందండి అందము ఎవరికైనా కంటి మేకప్ తోటే అందం వస్తుంది అనమాట ఇటు ఇటువైపు కూడా అదే విధంగా రెండు వైపులు అదే విధంగా కాటికి కృష్ణుడు కాబట్టి అండి కొంచెం బ్లూ కలర్ అనమాట బ్లూ బ్లాక్ కలిసిన షేడ్ తోటి వేస్తున్నాను నేను ఇప్పుడు బ్లూ కలర్ బ్లాక్ కలర్ కళ్ళు మూసినా తెరిచినా మంచిగా అనిపిస్తుంది మనకు
ब्लू तोटे ब्लैक तोटे कवर चेसुकोवाली चेसुकुंटे बागुंटदी ఆడపిల్లలకైతేనేమో ఆడపిల్లలాగా చేసుకోవాలి కొంచెం మగపిల్లగాడు కదా అబ్బాయిలాగా చేస్తున్నాం కాబట్టి బ్లూ షేడ్ తోటే చేసుకోవాలి మనం దాని తర్వాత పైన లైట్ గోల్డ్ కలర్ అన్నమాట లైట్ గోల్డ్ కలర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇటువైపు కూడా అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఎప్పుడైనా కూడా బ్లాక్ బ్లాక్ షేడ్ వేసుకుంటేనే కొంచెం బాగుంటది కృష్ణుని కాబట్టి ఐలాషెస్ పెద్దగా కనబడాలి కళ్ళు నవ్వుకుంటూ డాన్స్ చేయాలి కాబట్టి ఐలాషెస్ పెద్దగా ఉండాలి కాబట్టి వేసుకోవచ్చు మనం తప్పు లేదు కృష్ణుడు అంటేనే అలంకారం అన్నమాట అలంకార ప్రియుడు కృష్ణుడు బొట్టు పెట్టడంలో స్పెషాలిటీ ఉంటదన్నమాట అందుకోసం కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాల్సి వస్తది ఇది యూ పిన్ కు మనము చాలా సేపు పెట్టలేం కాబట్టి పిల్లలు సహకరించారు కాబట్టి చూడండి యూ పిన్ ను వైట్ తిలకంలో ముంచిన నేను వైట్ తిలకంలో ముంచి చూడండి ఫేస్ కు పెడుతున్నా ఇప్పుడు ఫేస్ కు పెట్టేస్తున్నా కృష్ణుడు అంటే అసలు రూపం ఇప్పుడు దీని తోటే వస్తదన్నమాట ఒక్కసారి మనం పైన కొంచెం అటిటిగా నీటిగా అవుటింగ్ అన్నమాట సమానం చేసుకోవాలి మనం దాని తోడు పెట్టిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే సరిపోతది మనకు మిడిల్ లో రెడ్ తిలకం అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇది మిడిల్ అన్నమాట ఈ రకంగా మిడిల్ లో ఫిల్ చేసుకోవాలి बोट अन्ट कृष्णु की इन कृष्णु वालम इंका इंका डेकरेशन इकड़े कल की पक की कल पकन चुका पड़ता वाल मम्मी कृष्णु की एंकंटे चाल इष्ट वालम कृष्णु चाल मुद्दा रेडीदन प्रेम तो इष्ट ఇటువైపు కూడా అదే విధంగా ఇటు ఇటువైపు ఇట్లా పెట్టుకోవాలి ఇటువైపు కూడా అదే విధంగా మెయిన్ అండి మెయిన్ లిప్స్టిక్ अट्राक्षन वे लिपस्टिक तोटे वस्तदी लिपस्टिक आउटिंग मन विधा వేసేసుకోవాలి కొంచెం థిక్ చేయాలండి ఎందుకంటే కృష్ణుడు కదా అందుకోసం కొంచెం థిక్ చేయాలి కాకపోతే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నానండి మంచి కంపెనీ మంచి కంపెనీ మంచి కంపెనీ లిప్ గ్లాస్ అండి లిప్ గ్లాస్ కొంచెం షైనింగ్ అన్నమాట లిప్స్ మంచిగా మెరవడం కోసం లిప్ గ్లాస్ చేసినామంటే ఇది కొంచెం సెక్యూరిటీ కూడా ఉంటది పిల్లల పేద అలా అటిట్ నల్పుకుంటే పైన ఉన్న లిప్ గ్లాస్ ఒకటే పోతది లోపల ఉన్న లిప్స్టిక్ అట్లనే ఉంటది కాబట్టి ఎక్కువ సేపు ఉంటది దానికి యూస్ అవుతది ప్లస్ షైనింగ్ కూడా బాగుంటాయి అన్నమాట లిప్స్ అందుకు కూడా యూస్ అవుతది ఇప్పుడండి కృష్ణునికి వాళ్ళమ్మ చెవి రింగులు పెట్టిదన్నమాట మనం కూడా పెట్టేసుకుందాం చెవి రింగులు ఇటువైపు కూడా చెవి రింగులు పాపకి ఆల్రెడీ గోల్డ్ ఉన్నాయండి వీటికి సపోర్ట్ కోసం నేను పెట్టేసిన ఇవి ఇవి ఇయర్ రింగ్ సెట్లల్లో దొరికినాయి తీసుకున్నా నేను ఇప్పుడు ఇప్పుడండి కిరీటం కృష్ణునికి కిరీటం పెట్టేస్తున్నా చూడండి కృష్ణ భగవానునికి पिल ग्रोवी चेत पट्टी किरीटम मूड कल वस्ट
తెచ్చుకొని మనం గట్టేసుకుంటే ఒక్కసారి కాదండి ప్రతి సంవత్సరం ఒక్కసారి తెచ్చి మనం దాచి పెట్టుకున్నాం అంటే ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఈ చేతికి ఇంకో చేతికి ఈ చేతికి ఇది కూడా కట్టేసుకుంటే సరిపోతుంది మనకు రెండు చేతులకు రెండు కిరీటం భుజ కిరీటాలు అంటారు అన్నమాట వీటిని ఇది కిరీటం ఇది భుజ కిరీటం తర్వాత అండి నడుముకి పట్టి నడుముకి పట్టి కట్టేస్తే కృష్ణుని మేకప్ మనకు రెడీ అయిపోతది అన్నమాట లేచిన పడతలే పైకి ఎక్క ఇప్పుడండి నడుముకి నడుముకి ఒడ్డానం కట్టుకోవాలి ఇది కూడా మనకు సెట్లోనే వస్తుంది ఈ సెట్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఈ విధంగా కట్టేస్తే మనకు ఎంత నడుము ఉన్నా కూడా నడుముకు అనుకూలంగా సెట్కి అనుకూలంగా మనకు అనుకూలంగా నడుముకి కట్టేసుకోవచ్చు అన్నమాట ఇది కూడా డ్రెస్ అది చున్నీ రెండు చున్నీలు ఉంటాయి అయిపోతుంది టాప్ ఉంటాయి అయిపోతుంది కిరీటం ఒకటి మాత్రం కంపల్సరీ అవసరం పడుతుంది ఎందుకంటే కృష్ణుడు అంటే కిరీటం కంపల్సరీ అవసరం మేకప్ అనేది అర్థమే లేదండి ఈజీగా ఉంటుంది చిటికలా చేసుకోవచ్చు మనం చేసిన తర్వాత మన మనసులో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి ఆ హ్యాపీనెస్ మీరు పొందడం కోసమే నేను మీకోసం చూపిస్తున్నా అర్థమే లేదండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్తాలి థ్యాంక్ యూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు